నమస్కారం శ్రోతలకు ఈరోజు నేను సరస్వతీ రమగారు రాసిన బ్లడ్ మనీ అనే కథ చదివి వినిపిస్తాను ఆమె శోకం తీరేది కాదు కాని పెద్ద మనసుతో ఆలోచిస్తే తన కుటుంబానికి మేలు చేసిందవుతుంది ఆలోచిస్తుందా తన ఒళ్ళో తలపెట్టి నిద్రపోతున్న నాలుగేళ్ల కూతురును చూసింది బస్సు కిటికీలోంచి వస్తున్న గాలికి రేగుతున్న బిడ్డ జుట్టును సరిచేస్తూ తలనిమిరింది ఈ నలుసు తన కడుపులో పడడానికి ఎన్ని చెట్లను పుట్లను మొక్కింది ఎన్ని నోములు వ్రతాలు చేసింది ఉన్న రెండెకరాలు తాకట్టు పెట్టి ట్రీట్మెంటు చేయించుకున్నారు అత్త ఆడబిడ్డ ఒకటే పోరు పిల్లలేమో కాని పెద్దల ఆస్తి హారతి కర్పూరం అవుతోంది అంటూ బిడ్డ పుట్టింది అత్త మొహం ముడుచుకుంది ఆడబిడ్డ సన్నాయి నొక్కులు నొక్కింది పిల్లని కనగానే కాదు తాకట్టు పెట్టిన పొలం విడిపించాలి అన్న అత్తగారి కసురును భరించింది కాలం రాలేదు అప్పు తీరలేదు ఆ ఇల్లు నరకమే అయింది ఇంటర్ చదువుకున్న తామిద్దరికీ పట్నంలో ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు వెళ్దామనుకుంటే అదీ సాగనివ్వలేదు అత్తగారు బిడ్డను చదివించడానికైనా ఊరు వదిలిపెట్టాల్సిందే అని అనుకుంటున్నప్పుడే దుబాయ్లో ఉందని చెప్పాడు ఆ ఊరి సర్పంచ్ కొడుకు ఆరు నెలల కిందటే దుబాయ్ వెళ్లాడు భర్త ఇంతలోకే ఈ ఉపద్రవం ఈ ప్రాణం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది ఎక్కడిదాకా అయినా వెళ్తుంది అనుకుంది ఒళ్ళో ఉన్న బిడ్డను పొదివి పట్టుకుంటూ నీరసంగా కనీసం కళ్ళు తెరచి చూడడానికి కూడా శక్తి లేకుండా మంచంలో పడుకున్నాడు ఐదేళ్ల పిల్లాడు పెళ్లైనా ఏడేళ్లకి పుట్టాడు ఎన్నో దర్గాలు మసీదులు ఆసుపత్రులు తిరిగితే వాడు పుట్టిన ఆనందం ఐదేళ్లకి ఆవిరైపోయింది మూడు నెలలుగా జ్వరం వస్తూ పోతూ ఉంది కంగారు పడింది తల్లి లేకలేక పుట్టాడు కదా పావురం అట్లనే ఉంటది మగపిల్లాడు మరీ అంత అపురూపమైతే ఎట్లా సాయంత్రం మసీదు దగ్గరికి తీసుకపో మంత్రమేస్తరు తగ్గిపోతుంది అన్నది అత్త అధికారికంగానే ఏ మంత్రమూ పనిచేయలేదు టెస్టులో బ్లడ్ క్యాన్సర్ అని తేలింది ఎముక మూలిగా మారిస్తేనే బతుకుతాడని దానికి చాలా ఖర్చవుతుందని చెప్పారు డాక్టర్లు పిల్లాడి తండ్రి మూలుగా మ్యాచ్ అయ్యింది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు డబ్బే సమకూర్చుకోండి అన్నారు పిల్లాడు పుట్టగానే వాడి నాన్న దుబాయ్ వెళ్లాడు వాడికి బాగాలేదని తెలియగానే వచ్చాడు అప్పటిదాకా సంపాదించిందంతా ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి ఇంటికే సరిపోయింది భర్తకు తెలియకుండా తాను దాచిన కొంత డబ్బును తన బంగారం కుదువపెట్టి తెచ్చింది పిల్లాడి ట్రీట్మెంట్ కోసం తీసింది అవి మూలకు సరిపోవని అర్థమైంది వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ ఉన్న ఊళ్ళో అప్పు పుట్టే పరిస్థితి లేదు దుబాయ్లోని తన యజమాని దిక్కు అనుకున్నాడు భర్త పిల్లాడి విషయం చెప్పి డబ్బు అడగడానికే మళ్లీ దుబాయ్ వెళ్లాడు ఇంతలోకే ఈ ఘోరం నా ప్రాణం పడంగా పెట్టైనా నిన్ను బతికించుకుంటారా అనుకుంటూ కొడుకును హత్తుకుంది ఆ తల్లి సైదా అడిగింది నేనే మీరు నా పేరు అపర్ణ కందకుర్తి మోహన్ భార్యను తడబడుతూనే చెప్పింది ఆమె ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది సైదా వాకిట్లో మంచం మీద పడుకున్న బాబును చూస్తోంది అపర్ణ నాలుగేళ్ల కూతురు తల్లి చేయి విడవకుండానే మౌనంగా సైదా అలా లోపలికి వెళ్లడంతో ఏమీ అర్థం కాక అలాగే నిలబడిపోయింది అపర్ణ బిడ్డ జుట్టు సవరిస్తూ ఇంతలోకే మంచినీళ్ల చెంబు రెండు గ్లాసులతో వాకిట్లోకి వచ్చింది సైదా అపర్ణకు మంచినీళ్లు ఇస్తూ కూర్చోండి అంది తన కొడుకు పడుకున్న మంచానికి ఎదురుగా ఉన్న రెండు ఫైబర్ చైర్లు చూపిస్తూ మొహమాటమేమీ లేకుండా కూర్చుంది అపర్ణ చాలా బడలికగా ఉంది ఆమెకు మానసికంగా శారీరకంగా తల్లిని ఆనుకునే నిలబడింది అపర్ణ కూతురు అమాయకంగా సైదాను చూస్తూ మీ వారి గురించి ఆసిఫ్ ఎప్పుడూ చెప్పలేదు అంది కొడుకు పక్కనే కూర్చుంటూ సైదా గటగటా నీళ్లు తాగి ఆ గ్లాస్లో చెంబులోంచి ఇంకొంచెం నీళ్లు వంచి కూతురికి తాగిస్తూ అన్నది అపర్ణ నాకు మీ వారి గురించి మోహన్ ఎప్పుడూ చెప్పలేదు అంటూ కూతురు నీళ్లు తాగాక గ్లాస్ కింద పెట్టి తన చీర చెంగుతో కూతురి మూతి మోహన్ తుడిచి ఆ పిల్లను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ సంభాషణను కొనసాగించింది అపర్ణ మా ఆయన దుబాయ్ వెళ్ళి ఆర్నెళ్లే అయింది మీ వారి ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ మా మోహన్కి కజిన్ అవుతాడు నిజానికి మా మోహన్కు మీ వారికి పరిచయం లేదు అని చెప్పాడు వాళ్ల కజిన్ ఆ సంఘటన జరిగిన రోజే ఒకళ్ల గురించి ఒకళ్ళు చూసుకోవడమట మీ వారి ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నానని మా మోహన్ కజిన్ను పిలిస్తే అతను మోహన్ను వెంట తీసుకెళ్లాడు మోహన్ వాళ్ళ కజిన్ అతని ఫ్రెండ్ మీ వారితో పాటు బంగ్లాదేశ్ అతను ఇద్దరు బీహార్ వాళ్ళు ఉన్నారట అని ఆగింది అయితే అన్నట్టు చూసింది సైదా తాగుతూ మాట్లాడుకుంటున్న సరదా మాటలు గొడవలుగా మారి అంటూ అపర్ణ ఇంకేదో చెప్పబోతుండగా మధ్యలో అడ్డు తగిలింది సైదా ఆసిఫ్ తాగడు అలవాటు లేదు అంటూ ఆ మాట విన్నదో వినలేదో కాని తను తెలుసుకున్న విషయాలను చెప్పేస్తోంది అపర్ణ ఆ గొడవలో మోహన్కు సంబంధం లేదుట సైదా గారు బంగ్లాదేశ్ బీహార్ వాళ్ళు మీ వారి ఫ్రెండ్తో పంచాయితీ పడుతుండగా వీళ్ళు ముగ్గురూ ఆపుతుండగా బీహార్ అతను మోహన్ను తోశాడట దాంతో మోహన్ వెళ్ళి మీ వారి మీద పడ్డాడు మీ వారు కిందపడి తల గోడకి తగిలి ప్లీజ్ ఆపండి వినలేనట్టుగా అరిచేసింది సైదా ఆ కేకకి మంచంలో ఉన్న పిల్లాడు ఉలిక్కిపడ్డాడు వెంటనే వాడిని ఒళ్ళోకి తీసుకుంది సైదా ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి ఒంట్లో బాలేదా బాబుకి అడిగింది అపర్ణ ఏమైందో చెప్పింది సైదా ఈసారి అపర్ణలో మౌనం మీ వారికి నా క్షమాభిక్ష కావాలి కదా బ్లడ్మనీగా ఎంతిస్తారు తీక్షణంగాని అడిగింది సైదా మీరు కోరినంత ఇచ్చుకునే శక్తి నాకు లేదు ఈ బిడ్డ తప్ప నాకే ఆస్తి లేదు అని సైదా కళ్ళలోకి చూసింది అపర్ణ అయినా క్షమాభిక్ష పెట్టి మరణశిక్ష నుంచి తన భర్తను రక్షించమన్నట్టుగా నా కొడుక్కి మ్యారో ఇస్తారా బ్లడ్ కింద సూటిగా అడిగింది సైదా ఆమెను వెనక్కి పంపిద్దామనే ఉద్దేశంతోనే సైదా అడిగినా ఆ మాట అపర్ణ మనసులో నాటుకుపోయింది ఏం మాట్లాడకుండా తన ఊరి ఎక్కింది కానీ ఆ ప్రయత్నం చేద్దామనే ఆలోచనతోనే ప్రయాణాన్ని కొనసాగించింది అపర్ణ తన కూతురితో